చేసే లీఫ్ మైనర్ వాటి దాని నివారణ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది వచ్చేసి డ్యామేజ్ లీఫ్ మైనర్ వల్ల జరుగుతుంది. ఈ లీఫ్ మైనర్ తల్లి పురుగు ఏం చేస్తుందంటే ఆకు పైన పిల్లని పెడుతుంది. అలా పిల్లని పెట్టడం వల్ల ఈ ఆకు మధ్య భాగంలో ఉండి ఈ ప్లాంట్లోని ఈ లీఫ్లోని టిష్యూ సెల్స్ని అన్ని డ్యామేజ్ చేస్తూ ఈ లీఫ్ మొత్తం పారుతుంది అన్నట్టు. అలా పారడం వల్ల ఆకు అనేది ఎండిపోయి ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో దీనిని కంట్రోల్ చేసుకోవడం ఎలా? మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ మనం ఎప్పుడైతే ఈ లీఫ్ మైనర్ మనకు కనిపిస్తుందో వెంటనే ఆకును త్రుంచేసి కాల్చేయడం కానీ లేకపోతే ఎక్కడైనా గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టడం కానీ చేయాలి. చాలామంది ఫీల్డ్లో ఏం చేస్తారంటే ఈ ఆకును త్రుంచేసి అక్కడే పడేస్తారు. అక్కడే పడేయడం వల్ల ఈ లీఫ్లో ఉన్న లార్వాస్ అని బయటకు వచ్చి మళ్ళీ అవి అడల్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి అవి మళ్ళీ ఆకుపైన పిల్లని పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం ఈ లీఫ్ని వెంటనే త్రెంచేసి కాల్చడం కానీ లేకపోతే ఎక్కడైనా పాతి పెట్టడం కానీ చేయాలి. దీన్ని ఇంకో విధంగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటే ఈ లీఫ్ మైనర్ అనేది రాదు. ఎందుకంటే ఈ నీమ్ ఆయిల్ నుంచి వచ్చే స్మెల్ అనేది లీఫ్ మైనర్కి నచ్చదు. సో అందువల్ల నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవడం వల్ల ఈ లీఫ్ మైనర్ అనేది రాదు. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్లో మనకి మార్కెట్లో బయట ఎల్లో స్టిక్ ఇటర్ దొరుకుతున్నాయి. ఈ లీఫ్ మైనర్కి ఆ పసుపు కలర్ అంటే ఇష్టం, పసుపు రంగు. అందువల్ల మనం టెరెస్ గార్డెన్లో ఒక రెండు కానీ మూడు కానీ ఎల్లో స్టికీ ట్రాప్స్ కానీ లేకపోతే బ్లూ స్టికీ ట్రాప్స్ కానీ అమర్చుకోవడం వల్ల లీఫ్ మైనర్ అనేది ఆ కలర్కి అట్రాక్ట్ అయిపోయి ఆ స్టికీ ట్రాప్కి అతుక్కుపోతుంది.